ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు, నలిగిపోతే ఎలా ఉంటాడు, దెబ్బతింటే ఎలా ఉంటాడు, అన్నీ చూడాలి. ఒక నాయకుడిగా అవ్వడం అంటే చాలా బరువు. ఇంట్లో అందరినీ వదిలేసి, పిల్లలు అందరినీ, తల్లిదండ్రులు అందరినీ వదిలేసి రోడ్డు మీదకి వచ్చి మనకి ఏమాత్రం కృతజ్ఞత చూపించని వ్యక్తుల సమూహం కోసం మనం పనిచేయాలి. అది రాజకీయ, అది నిజంగా నాయకత్వం. మరి ఎందుకు చెయ్యాలి అని అంటే, చెట్టు ఎందుకు ఇస్తుంది ఫలాలు? మనం ఏమి ఇస్తాం? తిరిగి రాళ్లతో కొడతాం చెట్టు ఫలాలు తీసుకోవడానికి. పాపం అదేం చేయదే, మనం తిరిగి కొట్టదాం. అంటే ప్రకృతి ధర్మం ఎంత నిజాయితీ ఇవ్వటమే దానికి. సో మనం కూడా ఇవ్వగలగాలి. నాయకత్వం అంటే బాధ్యత తీసుకోగలగాలి. ఉదాహరణకి ఒక అరక్కి వెళ్తే ఆడబిడ్డ అడిగేది ఏంటంటే, అన్న మాకు స్కూల్లో ఈ హాస్టల్స్లో ఉంటే ఈ ఆకతాయ కుర్రలు రాళ్ళు విసిరేస్తున్నారు, అన్న మా కిటికీల దగ్గరికి అలర్ట్ చేస్తున్నారు, అలాంటి కంప్లైంట్స్ రాని సమాజం కావాలని నేను కోరుకుంటాను. ముఖ్యంగా రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ టెన్నిటి గురించి కూర్చొని మనందరం భయపెడుతున్నారు కదా. ఈరోజు కార్యకర్తల మీద దాడులు కేసులు పెడుతున్నారంటే, మీరు భయపడితే భయపడను, మీరు లొంగిపోయి బానిసలుగా ఉండాలంటే బానిసలుగా ఉండండి. నేనైతే బానిసగా ఉన్నాను. నేను బాంఛన్ ద్వారా కాల్ముక్త అనే వ్యక్తిని కాదు, కాళ్ళు పెట్టి కొడుతుంటే కాళ్ళు తీసి కిందకేసి నేలకేసి కొట్టే వ్యక్తిని మర్చిపోతాను.